మీడియా మిత్రులకి, స్టేజ్ మన పెద్దలకి, తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సందర్భంగా కళా మా తల్లికి కూడా తెలుగు ఇండస్ట్రీని బాగా పైనుంచి దీవిస్తున్నందుకు ఆ తల్లికి కూడా మనస్ఫూర్తి తలవేసి నమస్కరిస్తున్నాము. మాకు తెలిసిన ఒక చిన్న సామెత ఒకటి, మనిషికి గెలిస్తే ఓడిపోతన్న భయం ఉంటుందంట, ఓడితే గెలుస్తానన్న ధైర్యం ఉంటుందంట. అలాగే నా పేరు సూర్య, ఓటమే ఈరోజు గెలవటానికి కారణం అనేది అల్లు అర్జున్ గారి మనస్ఫూర్తి చెబుతున్నా. ఎందుకంటే ఓటం అనేది ప్రతి మనిషి తప్పు అనుకోవద్దు, అది మనం లేదో తెలుసుకు నేర్పడానికి కోసం అనేది ఓటం అనేది మేము త్రికర శ్రీనివాసరావు గారి దగ్గర మేము కూడా తెలుసుకున్నాం అనమాట. ఎందుకంటే అజ్ఞాన వాసి తర్వాత నేను చెబుతూ మరి మేము ఐమాక్స్లో థియేటర్ నిన్న మార్నింగ్ షో చూసి వచ్చాము. మ్యాక్సిమం ఫైట్స్ అంటే మాస్ అందరూ భలే ఉండే భలే ఉండే అంటారు. కాలేజీ పిల్లలు అంతా ఇంటర్మీడియట్ ఈత్ లేడీస్ ఫైట్ని గురించి, ఆ చిన్ని ఫైట్ని గురించి చక్కగా చాలా విమర్శించారు. మమ్మల్ని కూడా ఒక మాస్ నుంచి ఒక క్లాస్లోకి తీసుకొచ్చిన త్రికర శ్రీనివాసరావు గారిని మనస్ఫూర్తిగా సార్ ఫైట్ ఆ ఊ అని కాకుండా స్టైలిష్గా మాట్లాడుతూ మేము అన్నాం గొప్పకని అన్నాము సార్ చున్నీ లాగే ఎల్లగల్నే అమ్మాయి చెల్లెలు చెప్పేస్తుంది, హీరో వెళ్తాడు రన్నింగ్లు పోయి పరిగెత్తి వాళ్ళకి అడ్డం వచ్చి ఫైట్ చేస్తాడన్నాడు. మేము ఎక్స్పెక్ట్ అని చేసాం. తర్వాత డైలాగ్ ఇస్తే తీసుకెళ్ళిన ఏమైంది అన్నట్టు, ఇదేం ఫైట్ ఇక్కడ దిగిపోయినట్టుగా ఉందే మాకు డౌట్ వచ్చింది. అలా కొన్ని తీసుకెళ్ళాడు అక్కడికి వెళ్ళి చున్ని చెల్లి ఉన్నాయి బాగుంది ఏ ఒక లక్ష రూపాయలు తగ్గుద్ది మళ్ళీ అక్కడ దిగింది ఎక్కడ లెగుస్తుంది ఫైట్ అనుకున్నాం, తెలియకుండానే క్లైమాక్స్లో లేచింది ఫైట్. అంటే ఆయన స్టైల్ చెప్పొచ్చి మాకేంటంటే మనస్ఫూర్తిగా మేము ఒకళ్ళు గొప్ప మేము అందరి దగ్గర డైరెక్టర్ హుక్ చేస్తున్నాం, మీకు త్రివిక్రమ శ్రీనివాసరావు గారు చేస్తే మేము ఫైట్ చేస్తున్నాం అన్న ఫీల్ మర్చిపోయి ఆయన తోటి ఏదో సరదాగా షూటింగ్ వచ్చాము అన్న ఫీల్ మా దగ్గర ఉంటుంది. అప్పుడు కానీ ఈ సినిమా చున్ని ఫైట్కి 2 డేస్ ముందే మమ్మల్ని పిలిచి ఆయన సీన్ చేస్తుంటే మేము కూడా పక్కనే ఆల్రెడీ తిరుగుతూ ఇది ఎలా కొత్తగా చేద్దాం ఎలా చేద్దాం అని చెప్పి 2-3 రోజులు మమ్మల్ని పిలిచి ఒక రైటర్ని పిలుస్తున్నాడు లేదు కానీ మమ్మల్ని బట్టి ఎక్కువ 1 మంత్ ఆయన తోటి బాగా ట్రావెల్ అయ్యి సినిమాలో సింపుల్గా ఏం చేయాలి, పెద్ద ఎమోషన్ ఉండకూడదు, సింపుల్ కొత్తదనం ఏమి ఉండాలి అనే దాని గురించి మీకు హోంవర్క్ చేసాము. దాన్ని కరెక్ట్గా స్టైల్ స్టార్ అల్లు అర్జున్ గారు మా డ్రీముని కరెక్ట్గా స్టైల్ అలా బెండ్ అయ్యి ఎందుకంటే అది రోపు కడదాం ఉన్నా రోపు ఎందుకు మస్తు ఇలా లెగుతాను కదా అన్నాడు, లేచాడు ఎంత ఈజీగా ఉందా అని స్టైల్గా లేచి కొత్తగా ఉందని చెప్పి ఆడియన్స్ చేత హీరో చేత కాకుండా ఆడియన్స్ చేత కూడా చెప్పించిన అల్లు అర్జున్ గారిని మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెబుతాం. తర్వాత కెమెరామెన్ పిఎస్ వినోద్ గారు చూస్తుంటే ఎంతో ఆయన కోపాన్ని మన ఈ సినిమా వనిగుడి మనకి రేసు గురంలో కాక కోపం లోపల కోపాడుతున్నట్టుగా ఆయనకి ఏదన్నా ఎమోషన్ వస్తే ఆయన లోపల కోపాడకుండా మాతోటి నవ్వుతూ ఎంతో ఒక్కొక్క షాట్ని ఎంతో ఒక్కొక్క ఫెయింట్ చేసినట్టుగా ఒక్కొక్క డిజైన్ చేసినట్టుగా ఆ బ్లాక్లు బ్యాక్గ్రౌండ్ కానీ అంత అద్భుతంగా చేశారు పిఎస్ వినోద్ గారికి. ఆయన కెమెరా ముందు రారు, ఆయన చూస్తానికి 6 అడుగుల మనిషి, అద్భుతమైన ఒక రెస్పాన్సిబిలిటీ ఉండగా గొప్ప కెమెరామెన్ తోటి మేము వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆ తర్వాత మా ప్రకాష్ గారు చూస్తానికి సాధారణంగా చిన్నగా మనుషులు ఉంటారు కానీ ఆయన విజన్ ఆకాశం ఎత్తుంటుందని మనస్ఫూర్తి మేము చెప్పాలి ప్రకాష్ గారు. ఎందుకంటే ఒక ఆర్డర్ అంటే అలా కళ్ళోడి పెట్టి అలా వైడండి షో సంథింగ్ షో అనే బంధాలు లేకుండా ఏంటి సార్ ఏం కావాలని మా దగ్గర మధ్యలో పిల్ల ఒక సన్నగా వస్తాడు మనిషి ఈయనతో ఆడేయట్లా అనుకుంటాం మనం, కానీ మనిషి చేతుల్లో కాదు అని మనిషిలో ఒక రూపంలో కాదు ఆ చేతుల్లో ఉంటుంది అనేది తెలుగు ఇండస్ట్రీకి గర్వపడే రేంజ్గా ఆ డైరెక్టర్ ప్రకాష్ గారు మనస్ఫూర్తి మేము థ్యాంక్స్ చెప్పాలి సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే ప్రొడ్యూసర్కి అనుకూలంగా వాళ్ళు ఏం కావాలో డైరెక్టర్కి ఇచ్చే గొప్ప ఆ డైరెక్టర్ ప్రకాష్ గారు చెబుతూ తర్వాత జోర్ చెప్పాలి బెదర్ ఈ ఫైటర్స్ ఎంత బాగుంటున్న కారణం మా ఫైటర్స్ కూడా అంటే మేము కొంతవరకే ఆ కాన్సెప్ట్ ఇవ్వగలం మా ఫైటర్స్ మా టీం అంతా కూడా
ఇంత శైలి ఉంటానికి కారణం మా టీమే సగం, అంటే సగం అంటే ముక్కాల వంతు వాళ్ళదే అని చెప్పాలి. అంటే అంత అంత టీం వర్క్ మా ఫైటర్స్ అందరూ కూడా ఈ ఇటు ఈ సక్సెస్ పారంగా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఇంకొకటి ఈ పండక్కి మీదే ఈయన అన్ని సినిమాల్లో మీ పేరు ఉంటుంది మీ పేరు ఉంటుందని అందరూ పూడుతుంటే చాలా ఆనందం వేసింది. ఈ క్రెడిట్ మొత్తం మమ్మల్ని ఉన్న మా తల్లిదండ్రులకి, మా సినిమా పరిచయం మా గురుగారు రాజు మాస్ గారికి, ఈ సినిమా కళామ తల్లి మమ్మల్ని ఇంతవరకు మా చదువు సంధి లేని వాళ్ళు ఇంతవరకు పైకి తీసుకొచ్చిన కళామ తల్లికి, తర్వాత భగవంతుడు ఈ శక్తిని ఈ క్రెడిట్ ఇచ్చినందుకు ఈ క్రెడిట్ మొత్తం వాళ్ళందరూ చేరాలని నేను మీ అందరి ముందు సభ ముందు చెప్తున్నాను. వెరీ వెరీ థ్యాంక్ యూ. ఓకే, ఎక్కువ మాట్లాడేస్తున్నావా? థ్యాంక్ యూ. ఎందుకంటే ఆడియో ప్యాక్స్లో డ్యాన్స్ చేసేమో మాట్లాడలేదు. థ్యాంక్ యూ. గీత ఆర్ట్స్ మరి అరవింద్ గారికి మనస్ఫూర్తిగా చెప్పాలి, ఒకటే ఒకటి చెప్పాలి, ఒక మంచి శిష్యుడు ఉంటే గురువుకి అందం, ఒక మంచి బిడ్డలుంటే తల్లిదండ్రులకు అందం, ఒక గొప్ప బిడ్డ ఉండబట్టి మీకు అందం సార్ ఈ సినిమాకే మీకు అందం, మీరే హీరో మాకు. ఒక మంచి మనసు ఉంటే మనిషికి అందం అన్నట్టు ఒక మంచి మనసుండా మా డైరెక్టర్ తిరుగు శ్రీనివాసరావు గారు. ఎందుకంటే సెట్లో ఒకళ్ళు ఎవరన్నా కోపపడ్డా బాధపడ్డా కానీ ఆయన బాధపడుతుంటారనమాట, గొప్ప మనిషి ఉన్న మనిషి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చెప్పి ఇలాంటి ఒక గొప్ప టెక్నీషియన్ తోటి మమ్మల్ని కూడా ఒక భాగంగా వర్క్ చేసే అవకాశాన్ని కల్పించిన ఆర్కాషన్ ప్రొడ్యూసర్ గారికి, టీమ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్గా మేనేజర్స్ అందరికి మనస్ఫూర్తిగా పేరు పేరున థ్యాంక్ చెప్పి సెలవు తీసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.